హాయ్ వ్యూస్, వెల్కమ్ టు చాంటీస్ హోమ్. ఇవాళటి స్పెషల్ వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు పాయసం. ఇది వేడివేడిగా తింటే ఆహా ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితికి తప్పకుండా చేసి తీరాల్సిన నైవేద్యం ఇది. ఈ వినాయక చవితికి మీరు కూడా చేసుకుని ఆ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించి ఇలా మీరు కూడా ఆరగించండి. ఎంతో రుచిగా ఉంటుంది. సో చూద్దామా మరి ఎలా తయారు చేయాలో. తయారీ విధానం, ముందుగా ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒక గిన్నెలోని ఇందులోకి 2 టీ స్పూన్స్ బెల్లం వేసుకుందాం. మనకి బెల్లం కరిగి నీళ్ళు బాగా మరిగిన తర్వాత పిండి వేసుకోవాలి. ఇలా నీటిలోని బెల్లం వేసుకోవడం వల్ల తాలికలు అనేవి మనకి చెప్పగా వండుకుండా తీయగా బలే ఉంటాయి. ఇలా పిండిని వేసుకొని జస్ట్ 1 నిమిషం కలుపుకుందాం. ఇలా పిండి వేయగానే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లార్చుకుందాం. ఇప్పుడు స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం 1 కప్పు నీళ్ళు వేసి బెల్లం కరిగి మనకి ఒక సిరప్లా తయారై చేసుకోవాలి. జస్ట్ మనకి బెల్లం ఈ నీటిలోని కరిగితే సరిపోతుంది. మనకి అప్పుడు బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుంది. మనకి బెల్లం కరిగి బాగా మరిగింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని చల్లార్చనివ్వాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి పాలు వేసుకుందాం. పాలు కాస్త మనకి మరిగిన తర్వాత 1-30 నిమిషాల పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని ఉడికించుకుందాం. ఈలోగా మనం తాలికల్ని తయారు చేసుకుందాం. పిండి చల్లారింది కదా, ఇప్పుడు కాస్త ఇలా నీళ్ళని చిలకరించుకొని ఒక్కసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఇలా సన్నగా చేసుకోవాలి. ఇవి మరీ సన్నగా ఉండకూడదు, అలానే మరీ లావుగా ఉండకుండా మీడియం సైజులోకి చేసుకుందాం. చూసారు కదా ఇలా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లోనే ఇలా చిన్న పీస్ అన్నది ఉంచాలి ముద్దని. దీంట్లోని కొంచెం వాటర్ వేసుకొని టేస్ట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనకి సగ్బియ్యం అన్నవి ఉడికే కదా, ఇప్పుడు ఇందులోకి తయారు చేసుకున్నటువంటి పాల తాలికలను వేసుకోవాలి. వేసి ఏమీ కదపకుండా జస్ట్ అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కసారి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. మనకి తాలిక అనేది ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా తీసుకొని జస్ట్ ఇలా 1 స్పూన్తో అంటే చూసారు కదా మనకి ఇలా విరిగిపోతున్నాయి కదా, అంటే మనకి తాలిక అనేది ఉడికిందని అర్థం. ఇప్పుడు నీటిలో కలిపిన పిండిని ఇందులోకి వేసుకొని కలుపుకుందాం. ఇలా ఈ పిండి వేయడం వల్ల మనకి ఈ పాయసం అనేది చిక్కబడుతుంది. ఇలా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది మనకి బాగా ఉడికింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మరొక చిన్న పాన్ పెట్టుకొని ఇందులోని నెయ్యి వేసుకొని పిండి 1 కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలిక పాయసంలోని చల్లార్చుకున్నటువంటి బెల్లం సిరప్ని వేసుకొని కలుపుకోవాలి. ఏదో ఒకటి మనకి వేడిగా ఉండాలి,
పాలు మనకి వేడిగా ఉన్నాయి కదా, బెల్లం సిరప్ అనేది చల్లగా అయింది కదా, ఇలా వేసుకోవడం వల్ల మనకి పాలు ఉన్నవి విరగవు. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి యాలకుల పొడి, వేయించినటువంటి ఎండు కొబ్బరి, జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మనకి తాలికల పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఎంతో కమ్మనైన తాలికల పాయసం మనకి రెడీ అయిపోయింది కదా. ఆ గణపైకి పెట్టుకొని మనం కూడా వేడి వేడిగా దీన్ని ఆరగిస్తే ఎంతో బాగుంటుంది. సో ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.